జీవన మధురముల కార్యక్రమానికి స్వాగతం జీవితంలో హ్యాపీగా ఉండటానికి కావలసిన అనేక లైఫ్ స్కిల్స్ గురించి డాక్టర్ సమరం గారు చెప్పిన విషయాలను తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మనసుకు వృద్ధాప్యం లేదు అనే టాపిక్ మీద సమరం గారు ఏం చెప్పారో విందాం ఉరకలేసే వయసులో ఉప్పొంగే మనసు అంటే అంతా మజా మజా ఉరకలేసే వయసు అయిపోవచ్చు కానీ ఉప్పొంగే మనసు ఉంటే మజాకేమీ లోటు ఉండదు అరవైలో కూడా ఇరవై చిందులేస్తుంది మనసుని చేస్తుంది హాయి హాయి తలుపులతో మనసు ఉప్పొంగుతుంది కానీ ఇరవైలోనే అరవై వచ్చేసే వాళ్ళు కొందరు ఉంటారు నిరాశ నిస్పృహ వాళ్ళని ఆవహిస్తుంది హుషారు ఉత్తేజం ఉండవు ఏదో బ్రతుకుని లాగిస్తూ ఉంటారు ఇక అరవైలో ఇరవై ఉండటానికి యాటిట్యూడ్ ముఖ్యం ఇదంతా యాటిట్యూడ్ బట్టి ఉంటుంది మన బట్టి మానసిక ఉల్లాసం ఉంటుంది ఉద్వేగం ఉంటుంది ఉత్తేజం ఉంటుంది ఇవన్నీ ఉండటం ఉండకపోవడం అంతా ఆ వ్యక్తి యాటిట్యూడ్ బట్టే ఉంటుంది అరవైలో కూడా ఇరవై ఉందంటే వారిలో ఎంతో ఉత్సాహం కనబడుతుంది శక్తి కనబడుతుంది సామర్థ్యం ఉంటుంది నిరాశకి నిస్పృహకి తావు ఉండదు ఐ కెన్ అనే యాటిట్యూడే తప్ప ఐ కాంట్ అనే యాటిట్యూడ్ ఉండదు పైగా ఆనందాలన్నీ అందిపుచ్చుకోవాలంటే ఆరాటం ఉంటుంది అలాగే సంతోషాలన్నీ తమ సొంతం చేసుకుంటారు కూడా ఆలోచనలు క్రియేటివ్గా ఉంటాయి కొత్త కొత్త అనుభూతులని అనుభవాలని ఆనందించాలనే ఆరాటం ఉంటుంది తమ పరిధిలోకి వచ్చిన ఆనందాలని ఆస్వాదిస్తారే తప్ప వదులుకోరు హాయిగా ఆనందంగా ఉంటారు యంగ్ ఫీలింగ్ ఓల్డ్ ఏజ్ని తరిమి కొడుతుంది ఓల్డ్ అయిపోయామనే భావం మనసులోకి రానే రాదు ఓల్డ్ ఏజ్ అంటే ఏమిటో తెలియనే తెలియదు నిరంతరం యవ్వనలో ఉన్నట్లుగానే ఫీల్ అవుతారు ఆ ఫీలింగే వాళ్ళని హుషారుగా ఉంచుతుంది ఊపునిస్తుంది ఓల్డ్ ఏజ్ వచ్చిందనే ఫీలింగ్ వస్తే ఇక హుషారు ఉండదు ఉత్సాహము ఉండదు నిరాశ నిస్పృహలే వాళ్ళని వెన్నంటుతాయి నేను ఎంగగానే ఉన్నాను అనుకుంటే ఏజ్ ఆలోచనే రాదు వయసు మళ్ళినప్పటికీ కుర్రాళ్లతోనే ఐడెంటిఫై అవుతారు వాళ్లతో కలిసి జోకులు వేస్తారు సెక్స్ జోకులు కూడా వేస్తారు కుర్రాళ్లతో కలిసి ఆ జోకులకి విరగబడి నవ్వుకుంటారు వయసు గుర్తురాదు తాము అనుకుంటారు కొందరిలో ఈ యాటిట్యూడ్ మరీ ఎక్కువగా ఉంటుంది అరవై వచ్చిన డెబ్బై వచ్చినా కుర్రాళ్ళలాగానే మాట్లాడతారు వ్యవహరిస్తారు కానీ చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది వయసు మీద పడిందని నిస్పృహకు లోను కాకూడదు కానీ పెద్దరికం వచ్చిందనే భావం మాత్రం ఉండాలి మరీ కుర్రాళ్ళలా కుర్రాడిగా ఉండకూడదు వయసు వచ్చిన పిల్లలతో కలిసిమెలిసి కబుర్లు చెబుతున్నప్పటికీ మంచి చెడు చెప్పడానికి సలహాలు ఇవ్వడానికి పెద్దరికం తప్పకుండా తెచ్చిపెట్టుకోవాలి అప్పుడే ఆ పెరిగిన వయసుకి గౌరవం ఉంటుంది మనసుపై వయసు ప్రభావం శరీరానికి ముసలితనం రావచ్చు కానీ మనసుకి ముసలితనం రాకూడదు మనసుకి ముసలితనం వస్తే అంతా గందరగోళమే లైఫ్ని కోల్పోవడమే వయసు మీద పడినప్పటికీ మంచి ఆహారం మంచి అలవాట్లు మానసిక ప్రశాంతత ఉన్నట్లయితే ముసలితనం మాటల్లో చేతల్లో కనబడదు మనసు యంగ్గా ఉంటే శారీరక ఆరోగ్యం బాగుంటే మైండ్ బాడీని చక్కగా కోఆర్డినేట్ చేస్తుంది యంగగా ఉంచుతుంది యాక్టివ్గా ఉంచుతుంది సాధారణంగా చాలామందిలో వయసు ప్రభావం మనసుపై పడుతుంది యాభై అరవై వచ్చేసరికి సెక్స్ పవర్ తగ్గుతుంది ఫేస్లో గ్లో తగ్గుతుంది చర్మంలో నిగారింపు లేకుండా అవుతుంది నడకలో ఊపు తగ్గుతుంది కాస్త బీపీ షుగర్లు వంటివి కనబడతాయి దాంతో ముసలివాళ్ళం అయిపోయామనే భావం వాళ్ళని క్రొంగదిస్తుంది అయితే ఇంత మాత్రాన ముసలివాళ్ళు అయిపోరు శక్తి తగ్గిపోదు సామర్థ్యం లేకుండా అయిపోదు మనసులో నేను ఎంగగానే ఉన్నాననే ఫీలింగ్ ఉంటే ఇవేమీ చెయ్యు మనసు రంకి లేస్తూనే ఉంటుంది మనిషి గెంతులేస్తూనే ఉంటాడు అందుకనే వయసుకి మనసుకి ఉన్న సంబంధాన్ని విడదీయాలి ముసలితనం వచ్చినంత మాత్రాన మనసు ముసలిది కానవసరం లేదు ఒకటి మాత్రం తెలుసుకోవాలి యాటిట్యూడ్ బట్టి కొందరులో ఇరవైలోనే అరవై వచ్చేసి ముసలి మాటలు చోటు చేసుకున్నట్లుగానే అరవైలో కూడా మనసుని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుకుంటే ముసలితనం ఛాయలు దరి చేరడానికి భయపడతాయి అరవైలో కూడా ఇరవైని పదిలంగా ఉంచుకునే వాళ్ళల్లో వయసు పైబడుతోందనే కంగారు కలగదు అలా కలగకుండా ఉండాలంటే రైట్ యాటిట్యూడ్ పెంపొందించుకోవాలి ముసలితనం దరి చేరనివ్వద్దు శారీరక వయసుకన్నా మానసిక వయసు పెరిగితే ఎంత అసహ్యంగా ఉంటుందో వయసు మీద పడినప్పటికీ మంచి ఆరోగ్యం ఉండి కూడా ముసలి మాటలు చెబుతూ ఉంటే అలాగే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది వయసు మీద పడ్డప్పటికీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎంగగానే ఉంచుకోవాలి ఆ రకంగా వయసుకి మనసుకి ఏర్పడే సంబంధాన్ని విడగొట్టగలగాలి ఇక మనసుకి వయసు రాకూడదంటే డాక్టర్ సమరం గారు ఏం చెప్పారో చూద్దాం వయసు కందని మనసుని సాధించవచ్చు మనసుని ఎంగగా ఉంచుకోవచ్చు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉద్వేగంగా తొణికిసలాడేటట్లు చేసుకోవచ్చు దానికి కొన్ని జీవన సత్యాలు ఉన్నాయి సూత్రాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం ఒకటి రైట్ యాటిట్యూడ్ వయసు మీద పడినప్పటికీ ముసలివాళ్ళం అయిపోయామనే దిగులు చెందనవసరం లేదు ముసలి మాటలు చోటు చేసుకుని అవసరం లేదు వయసుతో పాటు హుందాతనాన్ని పెద్దరికాన్ని సంతరించుకుంటేనే ఎంగుగా ఉండవచ్చు ఇక రెండు అందరితో కలివిడిగా ఉంటూ సరదాగా ఉంటూ మంచిగా మెలుగుతూ ఉంటే మనసు ఎంగుగానే ఉంటుంది వృద్ధాప్యం వాళ్ళని భయపెట్టదు ఇక మూడు దుర్వ్యసనాలు లేకపోతే ఆరోగ్యం పదిలంగానే ఉంటుంది ముసలివాళ్ళం అయిపోతున్నామనే భావం కలగదు నాలుగు సరైన మైండ్ ప్రోగ్రామింగ్ ఉండాలి అరవై ఉన్న డెబ్బై వచ్చేస్తూ ఉన్న ఎనర్జెటిక్గా ఎలా ఉండాలో ఆలోచనలో ఎలా ఎంగుగా ఉండాలో మైండ్ ప్రోగ్రామ్ ఉండాలి ఐదు మనసుని ఎప్పుడు కూడా ఎంగుగా ఉంచుకోవాలంటే తాను ఎటువంటి డ్రెస్ వేసుకుంటే అందంగా కనబడతాను తాను ఎటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటే ఎలా ఉంటుందో అదంతా విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి అందులో ఒక రకమైనటువంటి ఆహ్లాదాన్ని పొందుతూ ఉండాలి ఇక ఆరు పాజిటివ్ యాటిట్యూడ్ ఎల్లప్పుడూ ఉంచుకోవాలి బీ పాజిటివ్ థింక్ పాజిటివ్ యాక్ట్ పాజిటివ్ ఇటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటే వయసు మీద పడుతున్నప్పటికీ మనసు మాత్రం ముసలిది ఇక ఏడు కొందరు ఇంట్రోవర్టెడ్గా ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎవరితోనూ కలవరు ఎవరితోనూ మాట్లాడరు డల్గా ఉంటారు ఇంట్రోవర్టెడ్గా ఉన్న వాళ్ళల్లో త్వరితంగా ముసలితనం ముసలి మాటలు కనబడతాయి శరీరానికి మనసుకి సంబంధాన్ని విడదీయాలంటే ఇంట్రోవర్టెడ్గా ఉన్నవాళ్ళు ఎక్స్ట్రావర్టెడ్గా మారడానికి ప్రయత్నం చేయాలి సోషల్ స్కిల్స్ సంపాదించుకోవాలి దాంతో వాళ్ళల్లో ముసలి భావం తొలుగుతుంది ఇక ఎనిమిది సామాజిక కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ ఉండాలి నలుగురితో కలిసిమెలిసి తిరగాలి దానివల్ల వయసు మీద పడుతోందనే భావం కలగదు ఇక తొమ్మిది పాటల్లో పాల్గొనాలి తనకంటూ కొన్ని హాబీలు ఉండాలి అందులో హుషారు పొందాలి ఇక పది తనకి ఆనందాన్ని తృప్తిని కలిగించేవి ఎంచుకోవాలి స్త్రీలైతే కొత్త చీరల విషయంలో నగల విషయంలో చక్కని తృప్తిని పొందుతారు ఆ తృప్తే వాళ్ళకి వయసు మీద పడిందనే భావాన్ని కలగకుండా చేస్తుంది అలాగే పురుషుడు తన డ్రెస్సుల గురించి బూట్ల గురించి కొంత శ్రద్ధ చూపిస్తే వాళ్ళకి తెలియకుండానే ఎంగ్ ఫీలింగ్ కలుగుతుంది ఇక పదకొండు మాటల్లో చతురత హాస్యం ఉండాలి అది మనసుని ఉల్లాసంగా ఉంచుతుంది పన్నెండు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి పదమూడు మనసులో ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించి కిక్నిచ్చేటటువంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉండాలి అవి ఎంగుగా ఉంచుతాయి పద్నాలుగు మార్నింగ్ వాక్ చేస్తున్న బజారులో నడుస్తున్నా తల ఉంచుకుని నడవడం కాకుండా చుట్టూతా చూస్తూ నడుస్తుంటే చక్కని అనుభూతులు కలుగుతాయి మార్నింగ్ వాక్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తూ ఉంటే మనసుకి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా ఎంగుగా మారుస్తాయి ఇక పదిహేను చిన్నపిల్లలతో సరదాగా కబుర్లాడటం వాళ్ళతో హుషారుగా గెంతులేయడం ఉంటే ఎంగుగానే అనిపిస్తుంది ఇక పదహారు స్నేహితులతో గడపడం పిక్నిక్లకు వెళ్లడం ఫంక్షన్లకి అటెండ్ అవ్వడం అన్నీ కూడా చక్కని ఫీలింగ్స్ని కలగచేస్తాయి ఇక చివరగా వయసు పైబడ్డ మనసు బట్టే సుఖాలు ఆనందాలు వయసుకి మనసుకి సంబంధాన్ని విడగొడితే అన్ని సంతోషాలే జీవితం హాయిగా ఆనందంగా అనిపించడమే కాకుండా భవిష్యత్తు కూడా మధురంగా గోచరిస్తుంది మధురంగా కనిపించే భవిష్యత్తు మనిషికి మంచి ఊపునిస్తుంది అందుకనే పైబడే వయసుతో మనసుని అంధకారం చేసుకోకూడదు చూశారుగా మనసుకు వృద్ధాప్యం దరిచేరకుండా ఉండాలంటే డాక్టర్ సమరంగారు చెప్పిన సలహాలను ఇక వచ్చే ఎపిసోడ్లో మరో అంశంతో కలుసుకుందాం థ్యాంక్ యూ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం యూత్ ఛానల్ భవితకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి